Let me welcome the Falakura star, Pitri Sathi. With a big round of applause. నేను చెప్పానా, నేను చెప్పానా పెళ్లి కొడుకులాగా ఉంటాడని చెప్పానా? ముందు అందరికీ చక్కగా శుభ సాయంత్రం చెప్దాం, తర్వాత మనం మనం మాట్లాడుకునేవి ఎలాగో ఉంటాయి. నువ్వు అందులోంచి ఏమంటారు దాన్ని, పద్ధతి సాంప్రదాయం గల దుస్తుల్లోకి రాలేవు, రావు. ఇదేంటి, ఇది సాంప్రదాయం కాకపోతే ఏమంటారు, పప్పుచారన్నమంటారా? మరి లేకపోతే ఆ టైలర్కు ఆ కుట్టినతని అసలు అడగాలి. ఇక్కడంతా మిగిలిపోయి ఏం కుట్టించుకున్నారు? మనం డ్రెస్సులు అంటే మామూలుగా దుస్తులు కుట్టించినప్పుడు నాకు కూడా వచ్చేస్తుంది, నీ పక్కన ఉంటే నాకు అది పని చేస్తున్నట్టు. హలో, ఇది అంతా వదిలేసి నువ్వు ఇది మాత్రమే చూడడానికి, ఇగో ఇలాంటి మగాలు చూడడానికే మేము వేసుకుంటామండి. మరి ఎందుకైనా ఇప్పుడు పేపర్ అంతా ఏదో ఉంటది, వైట్ గా ఉంటది, చిన్న మచ్చు ఉంటే దాన్నే గుర్తుపడతాం కదా. చాలా పద్ధతిగా ఉండాలని, అక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకొని కూడా మాట్లాడాలి కదా. నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, మీరు సడన్ గా ఇంత పద్ధతిగా ఎందుకు మాట్లాడడం స్టార్ట్ చేశారు? పద్ధతిగా అంటే కొన్ని కొన్ని చరిత్రలు మన అలా మారుస్తూ ఉంటాయి. ఏ చరిత్ర మిమ్మల్ని మార్చింది? నీకు సరిగా క్షవరం చేయనట్టున్నారు కదా తమ్ముడు. మీరు పద్ధతి మొన్ననే భీమవరంలో కోళ్లి పందాల్లో కోడి తప్పించినట్టుగా ఉంది. ఎందుకో మరి అర్థం కాదు. మా నన్నే అన్నాడు అనుకున్నా, నిన్ను కూడా అన్నాడు రా బా. అంటే రెండు వైపులా ఆ మాత్రం ఉంటేనే కానీ బరువు తూగదని రెండు వైపులా పెట్టుకున్నాను. మళ్ళీ ప్రతి పదార్థం తీస్తారేమో, అక్కడ పెద్దవారు ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రతిదీ సంపాదించడం నేర్చుకోండి. అక్కడ ఉన్నది కూడా అలాంటిదే. సత్తి గారు, కానీ ఒక డౌట్. సత్తి గారు అంటే చెప్పులు ఇప్పించేవాడిని కదా. అవునా సత్తి గారు? కాదండి, సత్తి అంటే మేము పాలకూర పఫు ఫాఫా ఇది అనుకున్నాం. మీరు ఇంత పద్ధతిగా మాట్లాడడానికి కారణం ఏంది? ఖాళీ సిక్స్చి అని చెప్పేసి టైట్లేనా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? మీకు సింక్ అవుతుందా ఇట్లా మా సత్తి మాట్లాడడం, లేకపోతే ఆయన ఒరిజినల్ బయటకు రావాలా? అది ఏదంటున్నారు, మీ ఒరిజినల్ గెటప్ కావాలంట. నేను కూడా ఎంత బాగా చెప్పి తీసుకొస్తాడో అని. ఐ సినిమాలో విక్రమ్ అలా చేశాడని లాంగ్ లైఫ్ అలా ఉండిపోతాడా? లేదు లేదు అబ్బో. అయ్యా మీరు కంతులు పెట్టుకొని రమ్మంటే ఎలా చెప్పండి అని అంటారు. సరే, ముందు మీరు మాతో కాకుండా వాళ్ళతో. నేను ఈ సినిమా వల్ల ఒక దిక్కు దొరికింది మాకు, దిక్సూచి ఒక సూచికగా పనిచేసి మాకు కూడా రియలైజ్ అవ్వటానికి ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి రాజుగారు, మళ్ళా చిన్న పిల్లగాడి ఆయన, ఆయన గురించి మళ్ళీ మాట్లాడదాం మనము. ఇటు చూడు శ్రీముఖి. అంటే పద్ధతిగా మీ వారు ఏంది, మొదటగానే శ్రీ అని పెట్టారు. అవును, దానికి ఏమన్నా లక్ష్మీదేవి అని. మరి దానికి ఏమన్నా ఎందుకు సంపాదిస్తలేనా? లక్ష్మీదేవి వస్తుంది కదా ఇంటికి. అది కాదు, కొంచెం పద్ధతిగా ఒక పద్ధతి కాదు నాకు చెప్పండి. జీన్స్ వేసుకుంటే ఏమన్నా అనాలి, పొట్టి డ్రెస్ అనుకుంటే ఇది పద్ధతి కాదా? కనీసం అలాగే లేదు కాబట్టి మాటల్లోనన్నా చూపించు. లీవ్ ఆల్ దిస్ మ్యాన్, వన్స్ కెన్ యు డు యో ఫర్ us ప్లీజ్? ఏదది యో? ఇది రెండు మడిస్తే రజనీకాంత్, ఒకటి మడిస్తే బిత్రి సత్తి. అంతేనా కదా? అవునవును. ఇది మడవంగానే ఇటు ఇటు పోతుంది ఇది. అంటే ఇది ఓగల ఏ ఆసనమో అర్థం కాదు ఎవరికి. ఆయన ఎప్పుడు కట్క ఈడు వస్తాగానే ఇది మూతి ఇట్లా పోతుంది. అంటే ఇది మడిసిన మనకో ఎడమకు పోతున్నది. కొంచెంపు అట్లనే మడిసి ఒకసారి ఏమైనా మాట్లాడవా? ఏం మాట్లాడమంటావు స్త్రీముఖి? నీతో మాట్లాడి మాట్లాడి బోరింగ్ కొట్టింది నాకు. ఈ రోజు నేను ఈ ఆడియోలో చేయడానికి ముఖ్య కారణం బిత్రి సత్తి గారు, ఎందుకంటే మాట్లాడింది మీరే. చెప్పినవా? నీకు మెంటల్ ధమాక లేదు అందుకే. ఎందుకు? అవో గట్లా ఒక ఫాఫెడ తీయాలి, ఐదారు ఫాఫెడ్లు తీసింది ఎత్తి మీద. ఈ బిత్రి సత్తి కన్నా ఇలాంటి డైలాగులు పడేయకుండా నార్మల్ సత్తినే బాగున్నాడు. పద్ధతి సత్తి, ఒకసారి మళ్ళీ నీ డ్రెస్ చూసుకో. నీ డ్రెస్సింగ్ చూసుకుంటే వేళ్ళన్నీ ఓపెన్ చేసేసి ఇప్పుడు నాకు ఆపరేషన్ చేస్తారా మీరు? లేదు, కట్క పని చేయ. మరి ఇట్లా ఉంటేనే ఏం జర్సేఫు? సరే ఉండు, ఇరువురు దాకా అట్లే ఉన్నా కదా. మళ్ళా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మళ్ళా ఇది కట్క బంద్ చేసుకొని వస్తా. ఇప్పుడు కట్క ఆన్ చేసిన కాబట్టి తీయలేను. ఓకే, ఎక్కడెక్కడ దేశాలకి వెళ్ళి వచ్చిన, ఆస్ట్రేలియంకి వెళ్ళి వచ్చిన రాగు. వస్తుంటారా? అందుకే నేను వాళ్ళ కోసం ఒకసారి యో అని అంటున్నాను. అంటే వాళ్ళకి 31 తారీఖు నాడు మళ్ళా విమానం ఉన్నది. అవును, విమానం గాలి మోటార్ టికెట్ ఈసా క్యాన్సిల్ అయింది అనుకో, ఎవరు రానియాడు మళ్ళా. అవునా? అందుకే డబ్బును అడగొట్టుకొని ఫంక్షన్ ఫోరం అంట అని చూస్తున్నారు వాళ్ళు. ఎంత మంది ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ఇక్కడ ఒకసారి చేతులు ఎత్తండి. ఆస్ట్రేలియా సార్ ఎత్తాలని ఎత్తున్నారా సార్? ఆస్ట్రేలియానే సార్? ఎంతమంది హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు వాళ్ళు? ఎన్ఆర్ఐస్ అంటే బయట దేశం రివర్స్ అంటారు. ఎబ్రాడ్ రివర్స్ ఏమంటారు? యుఎస్ రివర్సే కదా. అవును, వచ్చిన వాళ్ళు ఫై వచ్చిన వాళ్ళు రివర్సే అంటారు కదా. అవును, అంతేనా? అంతే అంటారు. బిత్తిరి మొఖం రిటర్న్ అంటారు.
యుఎస్ రిటర్న్ అంటారు, రివర్స్ అంటారు. యుఎస్ రిటర్న్స్? ఆ మళ్ళా? ఆ మరి రివర్స్ అన్న నేను. ఓ రివర్స్ అన్నా, నువ్వు ఎందుకు ఏం మాట్లాడు? మంచిగా వాడాడు, మంచి వాడారు. ఇక ఆర్ఆర్ లేదు కాబట్టి నేనే వేస్తున్నా. ఆన్లైన్ ఎడిటింగ్ అంటారు దీన్ని. ఆన్లైన్ ఎడిటింగ్? ఆన్లైన్ ఎడిటింగ్ లో ఆర్ఆర్ ఎడిట్ చేస్తాం మనం. నా అనుకున్న వాళ్ళ మీద పంచలేస్తాడు. శ్రీముఖి చెఫ్ వచ్చు కదా నువ్వు ముందే, అది స్కూటర్ రా, ఈ బైకులో చెవులకు తలిగేసుకొని వస్తే ఎట్లా చెఫ్? సామాన్లు మిలిగిపోతే నట్లు బోలట్లు అనేది అలిగేసుకొని వచ్చింది. ఈయన ఎక్కువ సేపు స్టేజ్ మీద మంచిగా జుంఫాలు అవసరాల తాను చేపించుకుంటే ఎంత ముద్దు కొడతాయి. ఎవరో పిలుస్తున్నారు నిన్ను. నన్న పోత ఫటు లేకుంటే నీకు మళ్ళా వస్తా నేను. సో సత్తి మరొకసారి రాబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఒక పాట కూడా ఇక్కడ లైవ్ గా పర్ఫామ్ చేయబోతున్నాడు. సో సత్తి థ్యాంక్ యూ సో మచ్, నీకు కటగా వంజేసుకొని రావాల పద్ధతి మనిషి రావాలని. థ్యాంక్ యూ వెరీ మచ్.